అందరికీ నమస్తే అండి. మరి రీసెంట్ గా జరిగినటువంటి టీఎస్పీఎస్సి జేఎల్ కు హాజరైనటువంటి అభ్యర్థులు ఎంతమంది, వాస్తవానికి అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపు 19,132 మంది అప్లై చేయగా ఓన్లీ 10,500 మెంబర్స్ మాత్రమే ఎగ్జామ్ రాశారు. అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళ యొక్క పర్సెంటేజ్ కనుక చూస్తే దాదాపు 50%, అంటే 10,000 అనుకున్నట్లయితే మనకు 54% మాత్రమే ఎగ్జామ్ రాసినట్టు టీఎస్పీఎస్సి మ్యాథమెటిక్స్ మీద వాళ్ళు లెక్కలు తేల్చడం జరిగింది. అంటే ఈ 10,000 మందిలో ఎంతమంది సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు, మనకున్నటువంటి పోస్టులు ఎన్ని పోస్టులు, 154 పోస్టులు ఉన్నాయండి. ఆ పోస్టులలో సీరియస్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక 10% అనుకున్నట్టయితే 1,000 మెంబర్స్ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు చాలా మంది వర్కింగ్ అంటే రెసిడెన్షియల్ కాలేజ్లో కానీ, రెసిడెన్షియల్ స్కూల్లో కానీ, జూనియర్ కాలేజ్లో కానీ, స్కూల్స్ కంటే కానీ చాలా మంది టీఎస్పీఎస్సీ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎంతమంది లీవ్ పెట్టి కంప్లీట్ గా ప్రిపేర్ అయ్యారు ఈ 154 పోస్టులకు గాను అని అంటే చాలా తక్కువ మంది మాత్రమే ప్రిపేర్ అయ్యని చెప్పొచ్చు. అయితే మొత్తం మీద మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 చూసినట్లయితే మనకు ఉన్నటువంటి పోస్టులు, మల్టీ జోన్ 1 లో 85 పోస్టులు ఉండగా మల్టీ జోన్ 2 లో 69 పోస్టులు ఉండడం జరిగింది. మరి ఈ కాంపిటీషన్ లో ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపరు ఎలా ఉంది అనే దాని మీద మనం టీఎస్పీఎస్సీ గురించి డిస్కస్ చేస్తే ముఖ్యంగా మనకు వచ్చే మొట్టమొదటి క్వశ్చను, సో ఎగ్జామ్ పేపర్ క్వశ్చన్ పేపర్ ఎందుకు ఇంత ఈజీగా ఇచ్చారు, అసలు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా, రెండో పాయింట్. సో జాబ్ రావాలి అంటే కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండడానికి ఆస్కారం ఉంది ఈ పేపర్లో, ఎందుకంటే పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా, రెండో అంశాలు మనం పరిశీలిద్దాం. సో మూడో అంశము, ఎందుకు పేపర్ ఇంత ఈజీగా ఇచ్చారు ఒకవేళ ఇస్తే. సో ఒకవేళ పేపర్లో ఎన్ని క్వశ్చన్స్ డిఫికల్ట్ లెవెల్స్ ఉన్నాయి, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ జేఎల్ టీఎస్పీఎస్సీ ఇన్ డిఫికల్టీ లెవెల్, 150 క్వశ్చన్లో 150 ఈజీగానే ఉన్నాయా, ఏమైనా డిఫికల్టీ లెవెల్ ఉందా, ఇకపోతే జాబ్ డిసైడింగ్ మార్క్స్ ఎన్ని, జాబ్ రావాలంటే మార్క్స్ డిసైడింగ్ మార్క్స్ అన్ని. సో జాబ్ డిసైడింగ్ పేపర్ ఏంటి, పేపర్ 1 పేపర్ 2, వాట్ ఈస్ జాబ్ డిసైడింగ్ పేపర్, జాబ్ రావడానికి డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినటువంటి పేపర్ 1 పేపర్ 2, ఈ అంశాల గురించి మనము ఈరోజు చర్చించుకుందామండి. అయితే మొట్టమొదటిగా అసలు క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉందా హార్డ్గా ఉందా అన్న అంశాన్ని మనం దృష్టిలో తీసుకున్నట్లయితే చాలా మంది ఫస్ట్ కంపేర్ టు గురుకుల జేఎల్డిఎల్ చూస్తాం. గురుకుల జేఎల్డిఎల్లో పేపరు ఎన్టీఏ లెవెల్ సెట్ లెవెల్ ఉంది కాబట్టి ఏ ఒక్కరు కూడా 100 క్వశ్చన్స్ కు 80 దాకా దాటలేదండి, ఏదో కొద్ది మంది మాత్రమే 85 వరకు వెళ్ళారు, చాలా మంది 50% మెంబర్స్ 50 క్వశ్చన్స్ దగ్గరే ఆగారు. ఈ రకంగా చూసిన గురుకుల జేఎల్డిఎల్లో మన ఇన్స్టిట్యూషన్ నుంచి గురుకుల జేఎల్లో 220 మార్కులు, 210 మార్కులు, 192 సరితకు వచ్చినాయి. సో ఆ రకంగా చూసినట్లయితే మిగతా వాళ్ళందరికీ 140-150 మంది చాలా మంది ఉన్నారండి, ఇంకా తక్కువనే. కానీ 195 వచ్చి 193 వచ్చింది ఒక్కరే ఉన్నారు మాకు తెలిసి, తర్వాత 200 ఎబో వచ్చిన వాళ్ళు ఒక 3-4 ఉన్నారు, తర్వాత తక్కువ మిగతా వాళ్ళందరూ తక్కువ మార్కులే వచ్చినాయి. మరి దాంతో కంపేర్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ 300 మార్క్స్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, 220 వరకు వచ్చింది, నెగిటివ్ మార్క్స్ ఉన్నప్పటికీ కూడా. అంటే ఇప్పుడు టీఎస్పీసీ జేఎల్లో 150 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ అంటే 300 మార్క్స్, అక్కడ 150 మార్క్స్ ఫస్ట్ పేపర్లో, 450 మార్కులకు గాను ఆ రేషియోతో కంపేర్ చేస్తే కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉండడానికి స్కోప్ ఉన్నదనే అంశాన్ని కూడా మనము అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఈ అంశాల గురించి చర్చించడానికంటే ముందు మనం జేఎల్ టీఎస్పీఎస్సీ రాసినటువంటి కొంతమంది అభ్యర్థులతోటి మాట్లాడదాము, వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఏంటి, పేపర్ ఎలా ఉంది, వాళ్ళ ఒపీనియన్ కూడా మనం పరిచయంలోకి తీసుకుందాము. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ ఎనీ మెంబర్ టు స్పీక్ జేఎల్ మ్యాథమెటిక్స్ పేపర్ 1 అండ్ పేపర్ 2, ఎందుకంటే కొంతమంది అంటున్నారు పేపర్ 2లో మేము దాదాపు 120 క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి సార్. మరి 120 క్వశ్చన్స్ ఈజీగా ఉంటే మరి అందరూ 140 క్వశ్చన్ చేశారా, 140 క్వశ్చన్ చేస్తే 280 మార్కులు ఇక్కడ అవుతున్నాయి. ఒకవేళ జనరల్ స్టడీస్ లోపల 120 మార్కులు కనుక తెచ్చుకున్నట్లయితే అప్పుడు ఆ స్కోర్ ఏమవుతుంది, 400కి ఈక్వల్ అయిపోతుంది. ఒకవేళ పేపర్ కనుక బాగా ఈజీగా ఉంటే 150 చేసిన వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు, అంటే ఈ రకంగా మనము
అనలైజ్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ పేపర్ లో అంత ఈజీ ఉంది, తెలిసిన బిట్ అంటుంది, కానీ అక్కడ మీకు స్టేట్మెంట్ ఫార్మేషన్ ఇవ్వడం జరిగింది, క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు, డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ట్రూ అని అడిగాడు. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల కొన్ని కొంత కన్ఫ్యూజన్ ఉంది, మీరు అనుకుంటారు ఈజీగానే ఉంది, బట్ మీకు రేపు మనకు రిజల్ట్ పెట్టిన సందర్భంలో ఒకటి కీ పెట్టిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది ఆ విషయాలు. ఓకే, సో ఈ అంశాల కంటే ముందు మనము కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరే డైరెక్ట్ గా మాట్లాడచ్చు. ఎస్ సరిత గారు, ప్లీజ్ ప్లీజ్ స్పీక్ అబౌట్. ఒకవేళ పాసిబుల్ అయితే వీడియో ఆన్ చేసుకొని మాట్లాడండి. మేము కూడా చూస్తాం, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. మీరు మీ వాయిస్ ఏంటి, మీరు ఎలా ఒకసారి ఆన్ చేసుకోండి. రైట్, ఓకే సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సరిత గారు. గుడ్ ఈవినింగ్ సార్. సార్ అది సార్ అది చాలా కాన్సెప్చువల్ గా ఇచ్చాడు సార్ పేపర్, అంటే అందరికి అది ఈజీ 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 అని అంటున్నారు, కానీ అందులో ట్విస్ట్ ఇచ్చాడు. అంటే కాన్సెప్చువల్ గా క్వశ్చన్స్ ఇచ్చేసరికి చాలా మందికి కాన్సెప్చువల్ గా చదవలేని వాళ్ళు చేయలేరు, కాన్సెప్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చేసేలాగా ఇచ్చాడు పేపర్. అంటే మేబీ క్యాలిక్యులేషన్ ఎక్కువ ఇవ్వకపోవడం వల్ల అందరు ఈజీ అని అనుకుంటున్నారు, కానీ కాన్సెప్ట్ లేకుండా మనం ఆప్షన్స్ అసలు ఎలిమినేట్ చేయలేము. కొంత గ్రిప్ ఉంటేనే చేయగలిగేలాగా ఇచ్చారు. సో అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి సార్. అట్లా అంటే 80 క్వశ్చన్స్ వరకు అందరూ చేయగలిగేలాగా ఇచ్చారు సార్. అంటే ఈవెన్ నార్మల్ సింపుల్ స్టేట్మెంట్స్ డైరెక్ట్ అలా ఇచ్చారు, కానీ ఇంకా కట్ ఆఫ్ ను డిసైడ్ చేసే ఇంకా మిగతా ఆ మిగతా మార్క్స్ లోనే డిఫరెన్స్ అనేది వస్తుంది సార్. అందులో కొంచెం అనలైజ్ చేసి ఇంకా 120 వరకు అట్లా నేను అనుకుంటున్నాను సార్, 120 వరకు కరెక్ట్ అవుతాయి. ఇంకా 30 క్వశ్చన్స్ స్టిల్ నాకు డౌట్ ఉన్నాయంటే ఇంకా మనం పేపర్ అంత ఈజీ వచ్చిందని ఎలా అనుకుంటాం సార్? ఇంకా మీకు డౌట్ ఉన్నాయంటే మనం ఈజీగా ఉందని చెప్పడానికి ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. సో ఇంకా నెగటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇంకా ఏమన్నా గేస్ లో తగిలినవి ఉంటే ఏమన్నా కొంచెం ఆడయ్యే ఛాన్స్ ఉంటది, కానీ అదర్వైజ్ చెప్పలేం కదా సార్ అవి. యా, అంటే పేపర్ ఓవరాల్ గా ఈజీగా లేదనేదే మీ ఒపీనియన్. ఒకవేళ ఈజీగా ఉంటే గనక 150 మార్క్స్, అంటే 150 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే 300 మార్క్స్ రావాలి. సో అలా రావాలి లేదు అంటే అంటే పేపర్ 150 కాకపోయినా అందరూ 120 వరకు చేసి ఉంటే కూడా ఈజీ అని చెప్పొచ్చు సార్. ఓకే 120 చేసిరు అని అంటే అందరూ 120 చేసే అంత ఈజీ అయితే ఇవ్వలేరు సార్ నా ఒపీనియన్. జిఎస్ పేపర్కి వచ్చేసరికి జిఎస్ లో కూడా ఈజీ ఉండడం వల్ల ఇప్పుడు ఇది అది రెండు బ్యాలెన్స్ చేసిన వాళ్ళకు మంచి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. జిఎస్ లో కూడా 100 to 120 తెచ్చుకోవాలి సార్. 100 to 120 అయితే చాలా వరకు ఇప్పుడు కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ తెచ్చుకునేలాగానే ఉంది పేపర్. సో కొంత వర్కౌట్ చేసిన వాళ్ళు ఇంకో 20 మార్క్స్ ఎక్కువ తెచ్చుకుంటారు అందులో. ఓకే, ఇందులో కనుక 130 120 అందులో కనుక ఫర్ ఎగ్జాంపుల్ హైయెస్ట్ మార్క్స్ ఇంత తీసుకున్నట్లయితే 130 మార్క్స్ అక్కడ తీసుకున్నాం, 130 క్వశ్చన్స్. సో ఇందులో 130 క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే 260 మార్క్స్. సో 260 ప్లస్ అక్కడ 130 అంటే ఇట్ ఇస్ అరౌండ్ 390 అవుతుంది, అంటే 400 మార్క్స్. అంటే అప్రాక్సిమేట్లీ మనము 360 to 400 కట్ ఆఫ్ గా పెట్టుకోవచ్చా కొద్ది మందికైనా? పెట్టుకోవచ్చు సార్, 350 to 400 మార్క్స్ అనేది కట్ ఆఫ్ గా పెట్టుకోవచ్చు. చాలా రేర్ కేసు అవి, 400 అబో అంటే నాట్ ఈజీ సార్. ఎస్ ఎస్ మేడం, మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు జైల్ మ్యాథమెటిక్స్ లో ఎవరైతే ఇంతకు ముందు కొంతమంది కామెంట్ చేస్తారు, ఇంతకుముందు జైల్ ఐ మీన్ డిఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కానీ పీజీకి డిఎల్ పీజీకి డిగ్రీకి చెప్పే టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈజీగా పేపర్ చేస్తారు ఇది వితౌట్ కోచింగ్ వితౌట్ ప్రిపరేషన్ అనేది, దాన్ని ఎలా చూడొచ్చు మనం? లేదు సార్ వితౌట్ లేదు సార్ ఎవరికైనా ఒకసారి రివిజన్ చెయ్యండి, ఎంత కాన్సెప్ట్ వచ్చినా ప్రాబ్లమ్స్ మేబీ దే మే అటెంప్ట్ అంతే, కానీ కాన్సెప్ట్ అనేది స్టేట్మెంట్స్ అనేటివి ఎప్పుడు అప్పుడు మర్చిపోతూ ఉంటాం సార్. రివిజన్ చేయండి వితౌట్ ప్రాక్టీస్ మనం చేయండి చాలా కష్టం సార్, చేయలేరు అట్లా అంత ఈజీ కాదు కదా సార్. అయితే ఈ సరిత గారికి మనం ఒక విషయం చెప్పాలండి, కంగ్రాలేషన్ కూడా చెప్పాలి మనము. మన గురుకుల జేఎల్లో దాదాపు 192 మార్క్స్ తెచ్చుకుందండి.
సో 83 పెడగాజిలో యాడ్సప్ చెప్పాలి అమ్మా, నువ్వు టార్గెట్ 100 కు నేను 85-90 తెచ్చుకుంటా అన్నావు, ఐ కంగ్రాచులేట్ యూ, నువ్వు అన్నదాని ప్రకారం 83 తెచ్చుకోగలిగినావు. అట్ ద సేమ్ టైమ్ జనరల్ స్టడీస్ లో 60 మార్క్స్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ లో 50 మార్కులు, ఆమె 193 వస్తాయి అన్నది, ఫైనల్ లో చూసుకునేసరికి 192 వచ్చినాయి. నోట్ డౌట్ ఎట్టాలండి, నాకు ఇప్పటి వరకు తెలిసిన ఉమెన్స్ లలో హైయెస్ట్ మార్క్స్ వచ్చింది 193. నీకు ఒక్క దానికే 100% నీకు అసరెన్స్ ఉంది జాబ్ రావడానికి. ఐ కంగ్రాచులేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ. ఐఎమ్ షూర్ అట్ ద సేమ్ టైం మీరు చెప్పినటువంటి ఆప్షన్ ప్రకారం మీరు 120 అంటే ఇక్కడ 240 వస్తున్నాయి, అక్కడ 120 అంటే 120 మార్క్స్, అరౌండ్ 360 మార్క్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీకు. సో వచ్చిందంటే నో డౌట్ ఎట్ ఆల్, అది ఓపెన్ లోనే రావడానికి ష్యూరిటీ ఉంటుంది టీఎస్పీఎస్సీ జేఎల్ లో. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్. సో ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ మీకు ఏమైనా తోడ్పడదామా ఇది కోచింగ్? మరి ఇంత ఈజీ పేపర్ అనుకుంటున్న సందర్భంలో కోచింగ్ మీకు ఉపయోగపడ్డదా? చాలా ఉపయోగపడింది సార్, మీ నోట్స్ రిఫర్ చేయడం వల్లనే నేను ఈ అచీవ్మెంట్ అనేది నాకు మీ నోట్స్ గానీ కోచింగ్ వల్లనే వచ్చిందని చెప్తాను సార్ వెరీ క్లియర్ గా. అసలు నేను డిస్టెన్స్ లో చేశాను పీజీ, అసలు నాకు కాన్సెప్ట్ మీద అసలు ఎలాంటి గ్రిప్ లేదు, జస్ట్ ఎగ్జామ్స్ పర్పస్ లో చదివి రాసాను అంతే. ఇంకా కోచింగ్ స్టార్ట్ చేశాక కాన్సెప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కంప్లీట్. మీరు పెట్టిన అన్ని వీడియోస్ డైలీ టైం స్పెండ్ చేసి విని వర్కౌట్ చేసి కాన్సెప్ట్ నేర్చుకున్నాను సార్. ఇప్పుడు మీరే సరిగ్గా చెప్పకుండా ఉంటే నాకు కాన్సెప్ట్ వచ్చేదే కాదు కదా సార్. సో అట్లా చాలా హెల్ప్ అయింది సార్ మీరు పెట్టిన ఎగ్జామ్స్ ఉంది అనేసరికి దానికి సంబంధించిన మెటీరియల్ రిఫర్ చేయడము, మళ్ళీ ఓకే కాన్సెప్ట్ ఏముంది ఎలా చేయాలి ఏంది అని చెప్పేసి కొంత ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్ అటెంప్ట్ చేసే వాళ్ళం కాబట్టి అట్లా కూడా మాకు రివిజన్ అయినట్టు అయిపోయింది, మళ్ళీ ప్రాక్టీస్ అయిపోయింది. అట్లా చాలా హెల్ప్ అయింది సార్, టెస్ట్లు కానీ వీడియోస్ కానీ. వీడియోస్ సార్ వాళ్ళు కూడా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పారు ప్రతి కాన్సెప్ట్ మీద, పార్షియల్ డిఫరెన్షియల్ గానీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గానీ అసలు చాలా బాగా చెప్పారు సార్. అవి ఏ సబ్జెక్ట్ అయినా సరే రియల్ అనాలిసిస్ కూడా నేను ఫస్ట్ చాలా అసలు చాలా భయపడ్డాను సార్. అసలు మీకు కూడా చెప్పాను కదా సార్, నాకు అసలు రియల్ అనాలిసిస్ ఏం అర్థం అవ్వట్లేదు సార్, రావట్లేదు అని అని మిమ్మల్ని కూడా అడిగాను కదా సజెషన్స్. ఇంకా సార్ వీడియోస్ ఒకసారి విన్నాక మళ్ళీ మీరు ఇచ్చిన నోట్స్ ఒకసారి రిపోర్ట్ చేసి ఓకే ద కాన్సెప్ట్ ఇట్లా అంటే ఇలా ఉంటే ఇలా అప్రోచ్ అవ్వాలి, ఇలా ఉంటే ఇలా అప్రోచ్ అవ్వాలి అనే ఐడియా తెచ్చుకున్నాక దానిపైన గ్రిప్ వచ్చింది సార్. తర్వాత అన్నింటికైనా రియల్ అనాలిసిస్ బాగా అనిపించింది కాన్సెప్ట్, ఫస్ట్ ఎంతైతే టఫ్ అనిపించిందో తర్వాత అన్నింటికైనా ఇదే బాగా అనిపించింది. మళ్ళీ ప్రసాద్ సార్ కి సందర్భంగా హ్యాట్సప్ చెప్పాలి. సార్ చెప్పాల్సిందే సార్ కి, బాగా చెప్పారు సార్, అందరు ఫ్యాకల్టీ ఎక్సలెంట్ గా ఉన్నారు సార్, అది మాత్రం వెరీ క్లియర్ గా చెప్తున్నాను సార్. నేను మీ కోచింగ్ వల్లనే నేను ఈ అచీవ్మెంట్ చేశాను సార్. మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు సార్, మీరు బాగా వర్కౌట్ చేశారు. ఎందుకంటే ఒక జీల్ తో మీరు డిఏ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను జైలు కొట్టాలి అనే ఒక ఎంతుజియాసంతో చదివారు, దానికి కోచింగ్ తోడ్పాటు అందించింది కాబట్టి మీరు ఈ రోజు ఖచ్చితంగా 3 పొజిషన్స్ కూడా పీజీటి జేఎల్ టీఎస్పీసీ జైలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఐ కంగ్రాచులేట్ ఆన్ బిహాఫ్ ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ, ఆల్ ది బెస్ట్ మీకు మీ ఫ్యామిలీకి మీ పిల్లల్ని. ఇంకొక రకంగా చిన్న పిల్లలు ఉన్నప్పటికీ పక్కన పెట్టుకొని చదివారే అది గ్రేట్ మెసేజ్. మా పాప మా బాబు కూడా మాకు మమ్మీకి ఎగ్జామ్స్ ఉన్నాయి మమ్మీకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు కూడా కోఆపరేట్ చేశారు సార్. అది మీరనే కాదు చాలా మంది కూడా ఆ రకంగా సార్ మీ కోచింగ్ ద్వారా మేము ఇంటి దగ్గరే ఉండి లైవ్ గా విన్నాము సార్ అని చాలా మంది అప్రిషియేట్ చేశారు సార్. అసలు ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు సార్, ఇంట్లో ఆన్లైన్ కాబట్టి ఇంకా వినగలిగినాం గానీ అసలు బయటకు వెళ్లే ఛాన్స్ లేకుండే సార్, మళ్ళీ వెళ్లి కోచింగ్ లో తీసుకొని రావడం అట్లా అసలు లేకుండే సార్ ఛాన్స్. ఇలా ఇవ్వడం వల్ల మాకు చాలా బెనిఫిట్ అయింది. బయట కోచింగ్ పోయి బయట రూమ్స్ తీసుకొని ఇక్కడ అయితే హాస్టల్స్ 1500 కట్టేసి అక్కడ ఒక దగ్గర రూమ్ తీసుకొని అట్లా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళతో టఫ్ కాంపిటీషన్ ఇచ్చావు అమ్మా, గ్రేట్, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థాంక్యూ సార్ సో సో ఈ రకంగా మనము ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ చాలా మందికి హౌస్ వైస్ ముఖ్యంగా అయితే చెప్పాలంటే గ్రేట్ ఆపర్చునిటీస్ ఇచ్చింది. వాళ్ళు ఎక్కడో సుదూర ప్రాంతాల్లో ఉండి హైదరాబాద్ కు రాలేకు వరంగల్ కు రాలేకపోయినా కూడా వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ ద్వారా మేము ఎడ్యుకేషన్ ఇచ్చాము. అదేవిధంగా సెట్ ద్వారా సెట్కు అంతకుముందు ఇచ్చినటువంటి సెట్ కూడా చాలా మంది క్వాలిఫై అయ్యారు. సో నాకు హ్యాపీయెస్ట్ ఏంటంటే ఇంతమందిని క్వాలిఫై చేయించగలిగామని ఒక ధైర్యం ఉంది, సంతోషం ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇప్పుడు పీజీటీ రిజల్ట్ వచ్చినా, జేఎల్ రిజల్ట్ వచ్చినా, డిఎల్ రిజల్ట్ వచ్చినా, లేదు టీఎస్పీఎస్సీ వచ్చినా,
హండ్రెడ్ పర్సెంటేజ్ మనం అనుకున్నాం అంతకు ముందు టీఎస్పీఎస్సీ జేఏల్లో హండ్రెడ్ అనుకున్నాము, సరే హండ్రెడ్ కట్ ఇట్ కావచ్చు, హండ్రెడ్ అన్ని కాకపోవచ్చు, కానీ అట్లీస్ట్ 50 అన్న వస్తాయనే నమ్మకం అయితే నాకు ఉందండి. థ్యాంక్ యూ, ఇంత మంచిగా ఆదరించినటువంటి ఫెర్మాట్ ఎడ్యుకేషన్ అకాడమీ ఆదరిస్తున్న నా విద్యార్థులకు, నా స్టూడెంట్స్ కు, నా టీచర్ ఫ్రెండ్స్ అందరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. సార్, ఇంకా ఎవరైనా ఈ పేపర్ గురించి ఇంకా మాట్లాడాలని నేను కోరుకుంటున్నానండి.